ఇది అంశానికి సంబంధించి మా ప్రతినిధి మనోహర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. మనోహర్ రెడ్డి చెప్పండి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాదయాత్ర పెద్దూరు నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది, ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు ఈ విషయంలో? స్వామి, పోలీసులు రోడ్ షోలకు కానీ సభలకు కానీ బహిరంగ మీటింగులకు అనుమతి లేదని నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇక ఇంటింటి ఇదేమి కర్మ కార్యక్రమానికి 121 పెద్దూరులో ప్రతి ఇంటికి కూడా వెళ్లి పాంప్లెట్లు పంచుతూ వైసీపీ ప్రభుత్వం యొక్క తీరును అక్కడ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే పోలీసులు ప్రభుత్వం కలిసి ప్రతిపక్ష టీడీపీని ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాలో, అలాంటి అరాచకాలు ఎందుకు చేస్తున్నారో అనేటువంటి అంశాలు కూడా తన సొంత నియోజకవర్గంలోనే కుప్పం ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి వెళుతున్నటువంటి చంద్రబాబుకు అక్కడ ఉన్నటువంటి మహిళలు మంగళ హారతులు బట్టి ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయన్ను ఆశీర్వదించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఇమేజ్ మరింత పెరిగింది అనేటువంటి యొక్క అభిప్రాయం కూడా చంద్రబాబు ఇవాళ ప్రతి గడప గడపకు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎదురవుతున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. బహిరంగ సభల్లో మీటింగుల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి స్వయాన ప్రతి కుటుంబ సభ్యులను ఆయన కలుసుకునే అవకాశాన్ని ఇవాళ పోలీసులు ఈ రూపంలో కల్పించారనేటువంటి ఒక అభిప్రాయం కూడా చంద్రబాబు నుంచి వ్యక్తమవుతుంది. గతంలో సభలో రోడ్ షోలకు మాత్రమే పరిమితమైనటువంటి చంద్రబాబు ఈవేళ పోలీసులు విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో రివర్స్ అయినటువంటి పరిస్థితులు, అంటే గడప గడపకు వెళ్ళేటువంటి పరిస్థితి గతంలో ఎన్నడో లేదు, రోడ్ షోలకు మాత్రమే పరిమితమై ప్రజలే ఆయన వద్దకు వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ ఆయనే ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం యొక్క తీరును ఎండగట్టేటువంటి ప్రయత్నము, ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, ఈవేళ సాక్షాత్తు పోలీసులు ఈ రూపంలో కల్పించడం పట్ల ఆయన ఒకంత ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాయన్నటువంటి ఒక ఉద్దేశం కార్యక్రమంలో భాగంగానే ఈవేళ చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా తన మంచిగా జరుగుతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈవేళ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా పోలీసులు అడుగడుగునా అడ్డుకుని కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే 121 పెద్దూరులో దాదాపు 2.5 గంటల సేపు కూడా రోడ్డు పైన పోలీసులు కాన్వాయ్ వాహనాన్ని అడ్డగించి నోటీసులు జారీ చేసి మీరు ఎలాంటి సభలు సమావేశాలు పెట్టకూడదు అనేటువంటి ఒక నోటీసుల జారీ నేపథ్యంలో ప్రతిపక్షానికి ఒక రూలా అధికార పక్షానికి ఒక రూలా అనేటువంటి ఒక తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇవాళ పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అంటే గతంలో ఎన్నడూ కూడా ఆయన అంత ఆవేశ ఆగ్రహం అనేటువంటి వ్యక్తం కాలేదు. తన సొంత నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం లేదా, ఇదేమిటి పాలన అనేటువంటి ఒక ఆవేదన కూడా చంద్రబాబు పోలీసుల వద్ద వ్యక్తం చేయడంతో పోలీసులు కూడా ఆయన యొక్క ఆవేదన చూస్తూ ఉండిపోయారు తప్ప ఇక చేసేది ఏమి లేదనేటువంటి ఒక విషయాన్ని, అంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు కూడా ఇక్కడ అన్ని కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా కొంతమంది సూచిస్తున్నట్టు వివరిస్తున్నప్పటికీ కూడా ఇక విధిలేని పరిస్థితుల్లోనే ఇలాంటి చర్యలకు పోలీసులు ప్రయత్నించినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కుప్పంలో చేసుకోవడం జరిగింది. మొత్తానికి ప్రతి నిమిషాన్ని కూడా టెన్షన్ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు మొదటి రోజు పర్యటన నుండి కొనసాగుతుంది. మరి దాదాపు ఇంకా 2-3 గ్రామాల్లో ఆయన రోడ్ షోలు సభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే మొదటి ప్రోగ్రామ్ లోనే ఈ విధంగా అడ్డుకోవడం పట్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటి ప్రజలు కూడా పోలీసుల వ్యవహార తీరుపైన కూడా తప్పుపడుతున్నారు. టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. మరి 12:00 వరకు కూడా ఆయన ఈ 4-5 గ్రామాల్లో పర్యటన కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్వామి. రైట్, మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సార్
కుప్పం తన సొంత నియోజకవర్గమని 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తన ప్రజలతో మాట్లాడనివ్వకుండా ఆంక్షలు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ లాంటి వాళ్ళు ఎన్ని జన్మలైతేనా టీడీపీదే కుప్పం అంటూ వ్యాఖ్యానించారు. నా వెహికల్ తీసుకెళ్లారు, వెహికల్ ఇవ్వమంటున్నా, డిఎస్పీ గారు లోపల పెట్టమంటున్నారు, లోపల పెడతాను ఇవ్వమంటున్నాను. చెప్పండి, ఇవ్వరా, చేసేయండి, నాకు తెప్పించండి, చెప్పండి చెప్పండి, ఎన్నో ఉంటారు కింద కూర్చోండి, తెప్పించండి. నేను అక్కడ పోయి మాట్లాడుతున్నాను, లోపల పోయి మాట్లాడితే ప్రచారం కదా సార్, మామూలు పైక్ అంటే నా వెహికల్ యొక్క మాట్లాడారు కదా, వెహికల్ లో మాట్లాడారు ఏ రోడ్డు ఉంది, పంచాయతీ రోడ్డు కాకుండా అదయ్యా పంచాయతీ రోడ్డు మళ్ళా అంటున్నాను, అందుకు అడుగుతున్నా. నా వెహికల్ తెప్పించు, ఆ పక్క పోయి మాట్లాడతాను, నా వెహికల్ తెప్పించు, ఆ పక్కన పోయి మాట్లాడతా.